హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అది ఏంటంటే, మనకి ఏదైతే ఒక సంవత్సరం వ్యాప్తంగా ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేస్తారో వాటన్నింటికి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని సంక్షేమ క్యాలెండర్, వెల్ఫేర్ క్యాలెండర్ అన్నమాట ఇది. ఇది మొత్తం కూడా ఏ స్కీమ్ని ఏ డేట్లో ఎప్పుడు అమౌంట్ వేస్తాము, అదేవిధంగా ఎంతమందికి అమౌంట్ వేస్తాము అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాలెండర్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ మొత్తంగా 23 పథకాలు అయితే ఉన్నాయి. ఈ 23 పథకాలకు సంబంధించి మార్నింగ్ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోలో క్లియర్గా దేనికి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఏ డేట్న ఏ స్కీమ్ ఉంది, ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు ఏంటనేది అని దానికి సంబంధించి మిగిలిన అప్డేట్ కొంత ఉంది. దానికి సంబంధించి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు సంక్షేమ క్యాలెండర్ నవరత్నాలు అమలుకు నెల వారీగా షెడ్యూల్ అయితే ఖరారు. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం అందించే సంక్షేమ పథకాలతో క్యాలెండర్ అయితే రూపొందించారు. తొలిసారిగా అగ్రవర్ణ పేదల కోసం కొత్త పథకం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కాపు నేస్తం తరహాలో మహిళలకు ఏటా 15,000 చొప్పున 3 ఏళ్ళు అయితే చెల్లించే విధంగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. పేదలకు రూపాయికే 300 చదరపడుగుల టిట్కో ఇల్లు అయితే ఇవ్వడానికి అయితే కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇతర లబ్ధిదారులకు కూడా సబ్సిడీ మీద అయితే ఈ ఇల్లు అయితే 365 అలాగే 430 చదరపడుగులు ఉన్నాయి కదా, వాటిని కూడా సబ్సిడీ మీద అయితే ఇవ్వనున్నామని తెలియజేశారు. కొత్త ప్రైవేట్ లేఅవుట్లలో మధ్యతరగతి ప్రజల గృహాల కోసం 5% భూమి అయితే తీసుకుంటానికి అయితే కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా మల్టీపర్పస్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడానికి అయితే ఆమోదించారు. వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జేవి పార్ట్నర్ ఎంపికను అయితే ఆమోదించడం అయితే జరిగింది ఎంపికకు. ఇక కాకినాడ సేజ్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకు ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అసెంబ్లీలో తీర్మానం అయితే చేయడం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ని అయితే ప్రకటించింది. 2021 ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 తేదీ వరకు పథకాల వారీగా అమలు చేసే నెలలను ఖరారు అయితే చేసింది. బడ్జెట్ కేటాయింపులు సైతం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక పథకాలతో 5 లక్షల ఇక్కడ చూడొచ్చు 5,80,00,000 8,220 మందికి అయితే లబ్ధి అయితే చేకూరనుంది. సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి అయితే ప్రయోజనం అయితే చేకూరనుంది. నెలవారీ పింఛన్లతో కలిపి దాదాపు 5,69,81,184 మందికి అయితే మేలు అయితే జరగనుంది. ఇవి కాకుండా వైఎస్ఆర్ లా నేస్తం కింద దాదాపు 2,12 మందికి ప్రతి నెల లబ్ధి అయితే కలగనుంది. జగనన్న గోరుముద్ల ద్వారా 36,88,000 చిల్లర మందికి, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 30,16,000 మందికి, ఇమాం మౌజంలకు ఆర్థిక సాయం ద్వారా 77,290 మందికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది. అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇంటికే రేషన్ ద్వారా సంక్షేమ ఫలాలను ముంగిటికే చేరవేస్తుంది. ఇక మధ్యతరగతి ప్రజల సొంతింటికల సహకారం కోసం చూస్తే వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 2021 ఏప్రిల్ నుంచి కొత్తగా వేసే ప్రైవేట్ లేఅవుట్లలో 5% స్థలాన్ని కలెక్టర్లకు అయితే అప్పగించాలని నిర్ణయించారు. ప్రైవేట్ లేఅవుట్లలో 5% భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపు కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ ల్యాండ్ బ్యాంక్ను అయితే వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు ప్రభుత్వం అయితే వినియోగించనుంది. ఇక చూసినట్లయితే ఇక్కడ తద్వారా పట్టణాలు నగరాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటికలను అయితే సహకారం చేసే చర్యలు అయితే చేపట్టారు. ఇక మరోవైపు అనుమతి లేని లేఅవుట్లు కట్టడానికి ఇప్పటికే ఇక్కడ రిజిస్ట్రేషన్ నిలిపివేయాల నేపథ్యంలో వాటికి కుళాయి కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వరాదని నిర్ణయించారు. ఇక్కడ పేదల ఇళ్లకు పెద్దపేట, దానికి సంబంధించిన నెక్స్ట్ చూద్దాం. ముందు
ఈ పథకం చూద్దాం. ఈబీసీ నేస్తం అగ్రవర్ణ మహిళలకు అయితే ఈబీసీ నేస్తం కొత్తగా వచ్చిన పథకం ఇది. ఇది ఆర్థికంగా వెనకబడిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈబీసీ నేస్తం పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇక్కడ వెలమ బ్రాహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేదలందరికీ ఏటా 15,000 చొప్పున వచ్చే 3 ఏళ్ళలో 45,000 ఇచ్చేందుకైతే ఆమోదం అయితే తెలిపారు. 45 నుంచి 60 ఏళ్ళలోపు వయసున్న మహిళలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న వైఎస్ఆర్ చేయుత కాపు నేస్తం తరహాలో అమలైతే కానుంది. ఇందుకోసం 670 కోట్లను అయితే కేటాయించడం కూడా జరిగింది. ఇక పేదల ఇల్లు టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళకి సంబంధించి ఇక్కడ 643,600 మందికి ఒకే ఒక్క రూపాయితో టిట్కో ఇళ్ళని అప్పగించాలని నిర్ణయించారు. 365 చదరపడుగుల ఇళ్ల లబ్ధాలకు అయితే 25,000 430 చదరపడుగుల ఇళ్ల లబ్ధాలకు అయితే 50,000 చొప్పున సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు. ఈ మేరకు మినహాయించిన నగదును వెనక్కి అయితే ఇవ్వనున్నారు. టిట్కో కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న నగర్గా పేరు పెట్టేందుకు అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. సో టిట్కోయిల్కి సంబంధించి ఏదైతే కాలనీలు ఉన్నాయో ఇక్కడ ఏరియాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వైఎస్ఆర్ జగనన్న నగరం అది వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవి అవి జగనన్న కాలనీలు అయితే వైఎస్ఆర్ జగనన్న నగర్గా అయితే వీటిని అయితే పిలవనున్నారు. ఇక అమరావతి రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు రోడ్లు భూ సమీకరణకు సంబంధించి ఇక్కడ 3,000 కోట్లను అయితే ప్రభుత్వం అయితే గ్యారంటీగా కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఇక మీరు చూడొచ్చు అఫీషియల్ క్యాలెండరు 2021-2022 నవరత్నాల క్యాలెండర్ అమలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏప్రిల్లో విద్యా దీవెన వసతి దీవెన అలాగే ఏప్రిల్లోనే ఇక్కడ 4 విడతలుగా ఏప్రిల్ జులై డిసెంబర్ ఫిబ్రవరి 4 విడతలుగా జగనన్న విద్యా దీవెన అంటే 4th ఫీజ్ రీఎంబర్స్మెంట్ అన్నమాట. అది నెక్స్ట్ జూన్లో జగనన్న విద్యా కానుక అయితే ఇవ్వనున్నారు. ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వనున్నారు. రబీ 1, ఖరీఫ్ 1 అలాగే ఏప్రిల్లో పొదుపు సంఘాల అక్కచెల్లెములకు వడ్డీ లేని రుణాలు అయితే ఇంతమందికి అయితే లబ్ధి అయితే కలగనుంది. ఇక మేలో ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా అయితే చెల్లిస్తారు. మే అక్టోబర్ జనవరిలో రైతు భరోసా 3 దఫాలుగా అయితే అమౌంట్ అయితే వేయనున్నారు. ఇక మత్స్యకార భరోసా చూసినట్లయితే మే నెలలోనే వేయనున్నారు. మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ చెల్లించేది కూడా మే నెలలోనే వేస్తారు వారికి. ఇక జూన్లో వైఎస్ఆర్ చేయుత పథకం అయితే అమలు కానుంది. జూలైలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి అయితే అమౌంట్ వేయనున్నారు. ఇక జూలైలో కాపు నేస్తం దీనికి సంబంధించి అమౌంట్ అయితే వేయనున్నారు. ఇక ఆగస్టు చూసిన రైతులకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఆగస్టు ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న స్మాల్ బిజినెస్ పెట్టుకునే వారికి నడుపుకునే వారికి వారికైతే కొద్దిగా సబ్సిడీల కింద అయితే ఇన్సెంటివ్లు అయితే ఇవ్వనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆగస్టులోనే నేతన నేస్తం కింద అయితే ఇక్కడ అమౌంట్ అయితే ఇస్తారు. అలాగే ఆగస్టులోనే అగ్రిగోల్డ్ బాధితులకైతే నగదు అయితే చెల్లించనున్నారు. సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ అనమాట. ఇక అక్టోబర్లో జగనన్న తోడుకు సంబంధించి 9,000-9,00,000 మందికి అయితే 10,000 రూపాయల చొప్పున లోన్లు అయితే ఉన్నారు. ఇక అక్టోబర్లో జగనన్న చేదోడు మనకి టైలర్లకి నాయి బ్రాహ్మణులకి రజలకు కూడా 10,000 రూపాయలు అయితే వేయనున్నారు అకౌంట్లో. ఇక నవంబర్ ఈబీసీ నేస్తం అయితే స్టార్ట్ కానుంది. కొత్తగా పథకం అయితే ఈ పథకం అయితే స్టార్ట్ అవుతుంది ఈబీసీ నేస్తం అయితే. ఇక జనవరిలో యాజ్ యూజువల్గా అమ్మఒడి 3వ విడత అమౌంట్ అయితే వేయనున్నారు. సో దీంట్లకి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడు వేస్తారు ఏంటి క్లియర్గా మనకి ముందు వీడియో అయితే చేయడం అయితే జరిగింది మన ఛానల్లోని. 23 పథకాలు ఉన్నాయని ఆ అమలు సంబంధించి క్లియర్గా మనకి ఏ డేట్లో వేస్తారు ఏంటి అనేది అక్కడ ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.